రాష్ట్రమా రాష్ట్రమా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో దేవుడి దయ వల్ల మా జగన్ అన్నకి నాకు బాగుంటి ఈ రెండు సంవత్సరాల్లో ఆయనే 30 సంవత్సరాల దాకా సీఎం గా ఉంటాడు దీనికి మాత్రం ఛాలెంజ్ టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డి కాదు లేదు ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం ఏ టు జెడ్ గా ఉంది ఇప్పుడు పరభాగ లక్ష్మి గారు ఉన్నారు టీడీపీ తరపున ఆమె కొంచెం గెలిచే అవకాశం ఉంది ఆమె ఇంత ముందు కాంగ్రెస్ లో ఉంది ఏం చేసింది అరవిల్ బ్యాటిల్ ఇవి పెట్టుకోవటం తప్ప మన గూడూరుకి కానీ మన నియోజకవర్గానికి కానీ ఏం చేసింది లేదు ఇంత ముందు మొదలుపెట్టిన నెల్కాష్ట కడ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా అది వాళ్ళు చేశారు దాన్ని ఎందుకు ఆపేశారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగా చేస్తుందా ఎక్సలెంట్ గా వాళ్ళ నాయక కన్నా మించి ఏనా చెప్పిందంతా చేస్తున్నా అసలు ఆటో డ్రైవర్లకి ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందే లేదు ఒక మోటార్ డ్రైవర్కే ఒక ఆటో అని కాదు ఏ వెహికల్స్ అయినా సరే మోటార్ డ్రైవర్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చదువుగా చూపిస్తుంది అందరికీ చేరుతుంది దేవుడి దయ వల్ల ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే కౌన్సిలర్ అనేది ఉండకూడదు ఏంటంటే అవసరం లేదు మొత్తం వాలంటీర్లు వీళ్ళు సచివాలయం వాళ్ళు వాళ్ళే చేసేస్తున్నారు ఇంకా కౌన్సిలర్తో పనే లేదు మనకు ఇంతకుముందు కౌన్సిలర్ని పోయి బతిమాలుకునేది ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ వాలంటీర్కి చెప్తే చాలు ఇంటికి వచ్చి వాళ్ళే సమస్య అంతా తీసుకుని ఈది లైట్ వెలగటం లేదనేసి మొత్తుకునేది ఇంతకుముందు ఇప్పుడు ఈ వాలంటీర్లు అనేసి పెట్టేసిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడే లైట్ వెలిగించేస్తున్నారు వాలంటీర్లు కానీ సచివాలయం వల్ల కానీ ఎటువంటిదైనా సరే ఇబ్బంది ఉంటే మా 1902కి చేయండి అనేసి మేము తీసుకుంటాం యాక్షన్ అనేసి ఆయన మంచి పథకమే పెట్టినారు ఇస్తారు సార్ ఆయన అనుకున్నది వాళ్ళ ఆయన అనుకున్న కన్నా ఇంకా మించింది ఇంకా చేస్తారు పథకాలు ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇంకా 30 సంవత్సరాల దాకా మాకు ఎటువంటి ఇదే బాధలే ఉండవు ప్రతిపక్షాలు ఉన్నారు రేషన్ కార్డులు చాలా తీసేశారు ఈ గవర్నమెంట్ అన్నారు సార్ అతను ఏది చేసినా సరే ఒక తెలివితోనే చేస్తున్నాడు ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి లేని వాళ్ళకి సగం మందికి రేషన్ కార్డులు లేవు ఇదేంటంటే వాళ్ళకి తీసేసి వీళ్ళకి ఇస్తున్నారు అంతేగాని ఇప్పుడు మా నాయన ఉద్యోగస్తు గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు ఎప్పటి నుంచో ఉంది తెల్ల రేషన్ కార్డు దాంట్లో లేని కార్డు ఉన్నాను ఇప్పుడు అందరిది తీసేశారు మా భార్య పిల్లకాయలు ఉన్నారు ఇద్దరు పిల్లకాయలు నాకు వాళ్ళకి సపరేట్గా కార్డు ఉంది మా చెల్లెలు ఉంది మా చెల్లెలు మా నేను మా నాయన మా అమ్మ మా ఇంకో చెల్లెలు ఉంటే వీళ్ళందరూ సపరేట్ పెళ్లి చేసుకుని సపరేట్ చేసుకున్నారు కానీ ఈయన పెట్టిన పద్ధతి ఏంటంటే తల్లి కొడుకుని వేరు చేయకూడదు అనే దాంతో ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు లేకుండా చేశారు అయినా పర్వాలేదు బాధ లేదు దానికోసం ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5 కేజీలు బియ్యం కోసంగా కాదు మనం కష్టపడుతున్నాం మనం తినే సోపత్తల్లో ఉండాలి మనం కష్టం చేయాలంటే మన బాధలు ఆ జగన్ అన్న తెలుసుకుంటున్నాడు సార్ అక్కడ మనకు తెలియదు సార్ తెలంగాణ బీజేపీ ఇదే కాదు మనకు కావాల్సింది మన రాష్ట్రం గురించి ఇప్పుడు ఆయన పోట్లాడి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఢిల్లీకి పోతుంటే సోనియా గాంధీ భయపడేది అలాంటిది ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడంటే ఢిల్లీకి ఏ పథకాలు తీసుకుపోతాడనేసి ఆయన కూడా అదే పద్ధతిలో ఉన్నాడు ఇప్పుడు జనసేన పరిస్థితి ఎలా ఉంది మరి జనసేన ఏం సార్ జనసేన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో నేను చిరంజీవి అభిమాని చిన్నప్పటి నుంచి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు వాడుకున్నా వైసీపీ గెలుస్తుంది అండి అంటే కారణాలు ఏమైనా అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా అందిస్తున్నారు కదా ప్రజలకి అంతునాయి అనుకుంటున్నాము అందరిని మీరైతే అడగలగాలి పోయి నేనైతే అడగలేను కదా అది నేనే ఓటర్నే కానీ నాయకుడిని కాదు కదండి అంటే ప్రజల్లో ఎక్కువ ఏదుంది మీకు నా అభిప్రాయం చెప్పాను కానీ మొత్తం అభిప్రాయం నేను చెప్పలేను కదా బీజేపీ సార్ వచ్చే అవకాశం ఉందా అది ఆల్రెడీ తెలంగాణలో బాగానే వచ్చింది మరి మనకు కూడా వచ్చే అవకాశం ఏమో ఇక్కడ పార్టీ క్యాటరే లేదు ఎలా వస్తుంది అనుకుంటాను వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉందా బాగానే ఉందండి బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం వైఎస్ఆర్ వర్క్ బాగుంది అందరికి నచ్చుతుంది చేరుతున్నాయి మరి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు ఏదైనా కానీ దాని గురించి
వాళ్ళకిచ్చుకుంటే ఇళ్ళకి వచ్చేస్తున్నారు కదా వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు వర్కింగ్ బాగుంది అన్నీ బాగానే చేస్తున్నారు లేడీస్కి బాగా జరుగుతుంది ఇంకా న్యాయం వాళ్ళు పెట్టే ప్రతి పథకం చేరుతుంది ప్రజలకి 90% టీడీపీ తరఫున కూడా గెలిచే అవకాశం ఉందంటున్నారు పరమాక లక్ష్మీ గారు నిలబడుతున్నారు చెప్పలేమండి భారీ పోటీగా ఉంది కానీ ఇక్కడైతే న్యాయం బాగానే ఉంది బాగా చేస్తున్నారు అంత వరకు వస్తున్నాయి అంటున్నారు మరి ఇంకా తెలియదు 90% రావచ్చు అంటే ప్రతిపక్షాలు చెప్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు చాలా తొలగించారు ఈ గవర్నమెంట్ అంటున్నారు దాని గురించి అన్యాయంగా తొలగించారు అంటున్నారు మరి అన్యాయం అయితే ఏం లేదన్న వాలంటీర్లు బాగా చేస్తున్నారు బాగా చూస్తున్నారు ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు ప్రతి పని చెప్తున్నారు దగ్గరుండి చేపిస్తున్నారు బాగానే ఉంది వర్క్ అయితే చాలా బాగుంది మళ్ళీ వీళ్ళే వస్తారు చెప్పచ్చు రావచ్చు 90% ప్రతిపక్షం రావచ్చు అనుకుంటున్నాను కారణాలు అంటే చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా చూసుకుంటే నిత్యావసర వస్తువులు తగ్గించాలా అది మానేసి 40 సంవత్సరాలకు 10,000 అండం 18,000 అండం అమ్మఒడి అండం ఇలా ఇలా ఉన్న డబ్బులు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాస్పిటల్ దాకా వెళ్ళాలంటే రోడ్డు బాగాలేదు పైపు ఇట్లా వెంగడి రోడ్డు తీసుకుంటే రోడ్డు బాగాలేదు ఇలాంటి అడిగిన వాళ్ళందరికీ డబ్బులు వేయడం మానేసి అభివృద్ధి విషయంలో కొంచెం బెటర్లాగా చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి పార్టీ పరంగా అనేది పక్కన పెడితే వ్యక్తి పరంగా పనభాగలక్ష్మి గారు నెంబర్ 1 క్యాండిడేట్ మన జిల్లాలో ఒక ఎంపీగా ఎక్కువ అభివృద్ధి పనులు చేసింది నాకు తెలుసు నా వయసులో నాకున్న నా 39 సంవత్సరాల వయసులో పనభాగలక్ష్మి తర్వాత ఏ ఎంపీ గారైనా అది ఎవరైనా కావచ్చు ఆదల ప్రభాకర్ రెడ్డి కావచ్చు లేదంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి కావచ్చు మన ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంపీగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు బల్లిదుర్గ ప్రసాద్ గారు ఆయన ఎంపీగా గెలిచిన ఒక 1.5 సంవత్సరంలో కూడా ఏమి ఇక్కడ అసలు వచ్చింది దాఖలు లేవు అందువల్ల ఏంటంటే పనబాక కృష్ణయ్య గారు ఓడిపోయినా కూడా మన గూడూరు నియోజకవర్గానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాడు నెల్లూరు జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు పనబాక లక్ష్మి గూడూరు మున్సిపాలిటీకి ఉపయోగపడింది కాబట్టి ఆమె బెటర్ లక్ అనుకుంటున్నాం ఇప్పుడు నన్ను అడిగారు నేనైతే పనభాగలక్ష్మి అని చెప్పాను పార్టీ చెప్పలా మరి ఎవరి అభిప్రాయం వాళ్ళది నాది ఇప్పుడు 30 లక్షల పట్టాలు ఇస్తామన్నారు కదా 20 తారీఖు ఇస్తామన్నారు దాని గురించి అవి చాలా వాయిదాలు పడ్డాయి ఇప్పుడు కూడా గ్యారంటీ అనేది లేదు ఒకవేళ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా మనం ఇవ్వచ్చు అనుకున్నాం ఒకవేళ ఎలక్షన్ పెడుతున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది దానివల్ల ఇవ్వలేకపోతున్నాను వాయిదా లేచ్చు లేదు ఎవరెవరు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి లేదంటే ఇలా పట్టాలు ఇవ్వకూడదు ఇంకేదన్నా అని చెప్పి కోర్టుకి వేయచ్చు మళ్ళీ వాయిదాలు పడచ్చు రాష్ట్రం ఆయన ఇంకా సీఎం గారు మన శాఖ ఆ శాఖ మినిస్టర్ వాళ్ళ ఇష్టం అంటే ప్రతిపక్షాలు చెప్తున్నారు ఇప్పుడు చాలామందికి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు గవర్నమెంట్ అంటున్నారు దాని గురించి దాని గురించి అయితే మనకు ఐడియా లేదు అన్యాయం అంటే ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ డబ్బులు వేస్తున్నాడు ఇంకా ప్రభుత్వం ఇంకా డబ్బులు ఆడుంది ఆ రైస్ గీసి ఇవ్వడానికి తొలగి చేస్తే అయిపోయి ఒక పని అయిపోద్ది ఇలా బీజేపీ వచ్చే అవకాశం ఏమైనా ఉంది తెలంగాణలో బాగా వచ్చింది కదా ఇక్కడ కూడా వాళ్ళ సత్తా దాడుదాం మనకు అసలు బీజేపీ అనేది తెలీదు వాజ్పేయి తెలుసు నరేంద్ర మోడీ తెలుసు బీజేపీ తెలుసా మనకు తెలీదు కొన్ని మన ఏరియాలో ఏమైనా గెలిచిందా మన జిల్లాలో ఎప్పుడు గెలవాలి ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉన్నాడు బీజేపీ నాయకుడు ఆయన గెలిచింది ఒక ఉదయగిరి మీద అది కూడా జనతా పార్టీ మీద బీజేపీ మీద కాదు మనకి మన స్టేట్లో రాదు ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఉంది కదా వాళ్ళకైనా ఈసారి అవకాశం వచ్చా ఆయన సినీ నటుడు ఆయన రామారావా ఆ ప్లేస్ కోసం 4 రోజులు 5 రోజులు వచ్చేసిందని ఇప్పుడు మొన్న వచ్చాడు పవన్ కళ్యాణ్ కానీ 2 నిమిషాలు అన్న మాట్లాడా అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి ఇప్పుడు గూడూరులో చదివాడు మన నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వినోద్ కుమార్ రెడ్డి నా క్లాస్మేట్ అతను కృషి ఇంగ్లీష్ మీడియం రాజావీధిలో ఇవన్నీ అభిమానంగా ఉంటాం ఇప్పుడు నేను కూడా ఎన్టీఆర్ అభిమాని సినిమా అయితే 100 200 టికెట్ పెట్టుకుంటా అట్లని చెప్పి ఆయన నిలబడని వేస్తామా ఎవరు మనకు ఉపయోగపడవు వాళ్ళకి వేస్తాం అంతే అది వేరు సినిమా వేరు ఇది వేరు కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న ఎందుకన్నా అయ్యే వాలంటీర్ ఇప్పుడు నాకు తెలియగడతాను ఎందుకు వాలంటీర్ ఇప్పుడు ఒక మండలంలో ఎమ్మెల్యే విఆర్ఓ ఉంటాడు ఆర్ఐ ఉంటాడు ఇంకేదన్నా ఉంటాడు వాళ్ళకే పని లేదు 2000 మందికి సచివాలయం దానికి ఒక 15 మంది ఎంప్లాయీస్ వాలంటీర్లు ఒక 20 మంది 30 మంది ఉంటారు వాళ్ళకి పని ఆడుంది నెలా రేషన్ పని నువ్వు జీతం ఇస్తున్నావు 5000 రూపాయలు జీతం ఇస్తున్నావు వాళ్ళకి పని చూపించు జీతమి
పని లేకుండా జీతం ఏడు వేయింది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కదా. ఇప్పుడు నువ్వు పని చూపించు, ఇప్పుడు నాకు ఓ బేల్దర్ పని పిలుస్తాము 500 ఇస్తాము, ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేస్తాడు, సాయంత్రం 500 ఇస్తాం, నువ్వు నెలంతా పని చేయించు, ఇంకో 1000 2000 పెంచు. పని లేకుండా 5000 రూపాయలు ఇవ్వడం వేస్ట్ కదా. వాళ్ళకి ఏముంది పని, మళ్ళీ వాళ్ళకి ఫోను ఆ గేమ్లు ఆడుకోవడానికి, ఎందుకు అయ్యింది? అది టీడీపీ వస్తే సార్ మంచి చెప్తాను, లక్ష్మీ గారి సార్ వస్తే మంచి చేయొచ్చు. బ్రహ్మాండంగా ఉపయోగపరంగా అన్ని విధాల నువ్వు పిలిచినా పలకుతుంది పని భాగలక్ష్మి. ఇప్పుడు మన ఎమ్మెల్యే అన్న పలకుతున్నాడా, ఉపయోగపడాలి కదా. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే ఒక నాయకుడు, ఇప్పుడు సామాన్య కార్యకర్త కూడా ఏదైనా పోలీస్ కేసు అయింది, నాయకుడికి అడిగి వెళ్తాడు, అది కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందుబాటులో లేని వాళ్ళు వేస్ట్ కదా. అందుబాటులో ఉంటుంది మన భాగలక్ష్మి గారు, నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.